హెచ్చరిక దైవ జనుని హెచ్చరిక. ఒకరోజు ఇవాళందరూ కలిసే ఉన్నాం. మీ పక్కన కూర్చున్న వాళ్ళు నిజమైన విశ్వాసం కాదో నీకే తెలియదు. నీ ఎదురుకుండా నిలబడ్డ పాస్టర్ నిజమైన పాస్టర్ కాదో నీకే తెలియదు. నువ్వు కాదో జడ్జి చేసేది నీకేమీ తెలియదు. కానీ దేవునికి తెలుసు, ఒకరోజు రాబోతుంది ఆయన వేరు చేస్తాడు. వేరు చేసినప్పుడు నువ్వు ఏ భాగంలో ఉంటావు, ఏ పక్కన ఉంటావు? గురుగులను వేరు చేసి కట్టగట్టి అగ్నిలో పడేస్తాడట. అగ్ని అగ్ని ఆరదు, పురుగు చావదు. గోధుమలను, దేవుని బిడలను సారవంతమైన శక్తివంతమైన విశ్వాసమును కాపాడుకున్న, పరిశుద్ధతను కాపాడుకున్న, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్న వారిని దేవుడు తన రాజ్యంలో నిరంతరము తనతో పాటు కూర్చుండే భాగ్యాన్ని ఇస్తాడు. నరకానికి పోవటం ఎవరికి ఇష్టం లేదు, కానీ నువ్వు దేవునికి ఎందు విశ్వాసం ఉంచి నీ బ్రతుకును మార్చుకోకపోతే నువ్వే ప్రయత్నం చేయక్కర్లేదు, నరకంలోనికి జారుకుంటావు. పరలోకం పోవాలంటే పోరాడాలి. ఇరుకు మార్గంలో పోవటకు పోరాడండి. విశాల మార్గంలో పోయేవారు అనేకులు, అనేకులు నచ్చ నరకానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు నిజమైన గోధుమ గింజగా ఉంటే నీవు అనేకుల్ని బతికిస్తావు, నీవు అనేకుల్ని పోషిస్తావు, నువ్వు అనేకుల్ని సంరక్షిస్తావు. నీ వలన అనేకులకు బలం కలుగుతుంది. ఒక మంచి విశ్వాసి మరొక ఆత్మను సంపాదిస్తాడు. పక్క వాళ్ళని పీక్కు తినేవారుగా, పక్క వాళ్ళకు బాధ కలుగు చేసేవారిగా ఉండరు. నరకమా పరలోకమా, ఏది కావాలి? మెల్లగడుగుతున్నారేంటి? నరకమా పరలోకమా, పరలోకమా నరకమా? నిజంగా నువ్వు పోతావా పోవా? గుండె మీద చేయి పెట్టుకొని స్పీడ్గా కొట్టుకోకుండా మామూలుగానే ఉంది, ప్రశాంతంగా ఉంది, కన్ఫ్యూజన్ లేదు, కలవరం లేదు, నేను నిజంగానే పరలోకం పోతాను అని ధైర్యం ఉన్నోళ్ళు ఒక చెయ్యి గుండె మీద పెట్టుకొని ఇంకో చెయ్యి చూపించండి. చెయ్యి చూపించిన వాళ్ళందరూ పరలోకం పోరు, చెయ్యి చూపించిన వాళ్ళు నరకానికి పోరు. దేవుడు వచ్చి చూస్తాడు మిమ్మల్ని, ఆయన పరిశీలించి చూస్తాడు మీ హృదయాలని, ఆయన వేరు చేస్తాడు. మన కాశ ఉన్నా మనం ఆయన ఎక్స్పెక్టేషన్స్, ఆయన ఆశించిన దానికి తగినట్టుగా మనం బ్రతకకపోతే, మన అంతరంగాలు దేవుని ముందు సరిగా ఉండకపోతే ఆయన రాజ్య వారసులం మనం కాలేము. నరకానికి పోవటం ఎవరికి ఇష్టం లేదు, కానీ నువ్వు దేవునికి ఎందు విశ్వాసం ఉంచి నీ బ్రతుకును మార్చుకోకపోతే నువ్వే ప్రయత్నం చేయక్కర్లేదు, నరకంలోనికి జారుకుంటావు. పరలోకం పోవాలంటే పోరాడాలి. ఇరుకు మార్గంలో పోవటకు పోరాడండి. విశాల మార్గంలో పోయేవారు అనేకులు, అనేకులు నచ్చ నరకానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు నిజమైన గోధుమ గింజగా ఉంటే నీవు అనేకుల్ని బతికిస్తావు, నీవు అనేకుల్ని పోషిస్తావు, నువ్వు అనేకుల్ని సంరక్షిస్తావు. నీ వలన అనేకులకు బలం కలుగుతుంది. ఒక మంచి విశ్వాసి మరొక ఆత్మను సంపాదిస్తాడు. ప్రార్థన. నోరు తెరిచి దేవునితో మాట్లాడుకోండి. దేవా, నా బ్రతికేలాగున్నది? గురుగులాగుందా, గోధుమలాగుందా, మేకలాగున్నానా, గొర్రెలాగున్నానా, శాపగ్రస్తుడిగా ఉన్నానా, దీవించబడిన వ్యక్తిగా ఉన్నానా? అయ్యా, నన్ను పెరికివేయొద్దయ్యా, నన్ను కాల్చివేయొద్దయ్యా, నన్ను నిత్య నరకానికి తోసివేయొద్దయ్యా. ఈ రాత్రి నా తప్పును ఒప్పుకుంటున్నాను, నా పాపమును ఒప్పుకుంటున్నాను. నీకు విరోధముగా నేను ఎన్నో తప్పులు చేశాను, వాటి కొరకై పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించునాయన, నా జీవితాన్ని మార్చునాయన, నీ రక్తంలో నన్ను కడుగునాయన అని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రభా, నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా, నన్ను సరిచేయ్యా, ఖాళీ అయిపోయిన నా జీవితాన్ని నింపునాయన, బోళి బ్రతుకు బ్రతుకుతున్న నన్ను శక్తివంతునిగా చేయ్యా, సారవంతముగా చేయినాయన. మాలో ఏ ఒక్కడు నరకానికి పోకూడదయ్యా, అపవాదికి దాని అనుచరులకు చేసిన అగ్నిగుండంలో అల్లాడకూడదయ్యా. మమ్మల్ని ఇంతగా ప్రేమించి మా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్యా, ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్న యేసయ్యా, వీరిలో ఎవరిని నీ విడిచిపెట్టొద్దయ్యా, వీరిలో ఎవరిని నరకానికి పంపించొద్దయ్యా, వీరి పేర్లన్నీ నీ జీవగ్రంథంలో రాసుకోయ్యా. మాకది చాలు,
కఠిన హృదయాలను కరిగించిన ఆయన, ప్రతి హృదయాన్ని రక్షించిన ఆయన, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకో తండ్రి, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకోనాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని